ప్రతిసారి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతే విపరీతమైన ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, కాలం దుర్వినియోగం అయిపోతుంది, వనరులు దుర్వినియోగం అయిపోతుంది. అందుకని నేను వచ్చింది ఈ రోజున మేము మీకు భరోసాగా ఉన్నాం, మీ భూములకి వేస్ట్ కానివ్వం, మీ భూములు దుర్వినియోగం కానివ్వం. ఏ ఉద్దేశంతో అయితే మీరు భూములు ఇచ్చారో ఆ ఉద్దేశం ముందుకెళ్ళాలి. దాని తరపు భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. 151 మంది సభ్యులు ఎమ్మెల్యేలు ఉండి ఎంత స్థిరత్వం ఇవ్వచ్చు రాష్ట్రానికి? ఈ అదృష్టం ఎవరికి రాదు, ఒక వైసీపీకే వచ్చింది. భవిష్యత్తులో కూడా ఎవరికి వస్తుందా అనేది నిజమైన ప్రశ్నార్థకమే. కానీ ఇంత బలమైన మెజారిటీ వచ్చి వాళ్ళకి మనం బలమైన స్థిరంగమైన ఒక మెజారిటీ ఇస్తే వాళ్ళు ఈరోజు చేసింది మీ అందరి జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో అస్థిరత సృష్టించారు. మీ ఉద్యమంలో ఉన్న భాగస్వామి పంచుకోమని చెప్తా ఉన్నాను. నేను ఉద్యమంలో భాగస్వామి నేను అందుకే ఇలా వచ్చాను నేను మీకు మద్దతుగా. కానీ స్థాయి దాటి విచక్షణారహితంగా వచ్చేస్తే ఖచ్చితంగా మీతో పాటు వచ్చి దీన్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా తీసుకెళ్తాను. కానీ అక్కడ దాకా వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి అసలు అది రాజకీయ పార్టీలు కాదు తప్పదనుకున్నప్పుడు రోడ్ల మీదకి రావాలి తప్ప ఇది ఈ నిర్ణయం మనం రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నాం ఈరోజు మీరు అందరూ మాట్లాడుతున్నారంటే అది వైసీపీ ప్రభుత్వం తాలూకు చాలా బలమైన ఘోర వైఫల్యం. వాళ్ళు చేసిన తప్పు ఇది.